వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలో ఎలాంటి వేడుకలు జరిగినా, అదేవిధంగా మొన్ననే మనం చూసాం గణేష్ ఉత్సవాలు, మరి ఇప్పుడు రాబోతా ఉన్నాయి బతుకమ్మ సంబరాలు, వీటన్నిటిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర అనేది చాలా కీలకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు బతుకమ్మ సంబరాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయబోతా ఉంది, వీటన్నిటి గురించి ఈ రోజు నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను. అండ్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నిజామాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్ గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యూవర్స్ అందరి తరఫున కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు గణేష్ ఉత్సవాల్లో భాగంగా మీ టీం అందరూ కలిసి చేసిన సపోర్ట్ అనేది సూపర్ అని చెప్పుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ ఉత్సవాలు ఎంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పార్టిసిపేట్ చేశారు, ఎన్ని రోజుల షెడ్యూల్స్ వేసుకుని అంత సక్సెస్ చేయడం జరిగింది? ముఖ్యంగా గణేష్ ఉత్సవాలను కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా వాళ్ళ ఆదేశాలు సూచనలు అనుసరించి మనం నిర్వహించడం జరిగింది. దీనికి మన దాదాపు 300 నుంచి 400 మంది స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా 500 వరకు పోలీస్ సిబ్బంది కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది ముందుకొచ్చారు. వచ్చేసి వాళ్ళు గజ ఈతగాళం పెట్టడం జరిగింది. ఎక్కడైతే నిమజ్జన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ సో వాళ్ళు కూడా మంచి సేవలు అందించడం జరిగింది. అక్కడ మనం బాసర బ్రిడ్జ్ దగ్గర చూసుకుంటే వాళ్ళు ఒక చిన్న పుట్టి ఏర్పాటు చేసుకుని చిన్న దాంట్లోనే బెడ్ తర్వాత ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేసుకుని డే అండ్ నైట్ అక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ వినాయకుల బావి దగ్గర కూడా మంచి ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న దాంట్లో ఉన్న చెత్తను తీసేసి వాటర్ నింపేసి అక్కడ నీట్గా చేయడం, పరిశుభ్రంగా ఉంచడం. సో దీనికి ప్లాన్ చేయడం అంతా కూడా 1 మంత్ నుంచి వెళ్ళి ఒక 2-3 మీటింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ పోలీస్ గారు ఆధ్వర్యంలో కూడా చేయడం జరిగింది. తగిన బందోబస్తు కూడా కల్పించడం జరిగింది. ఆ 3 ఫీట్ల కన్నా తక్కువ ఉన్నాయి అన్ని కూడా వినాయకుల బావి దగ్గరికి పంపించడం జరిగింది. 3 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్న హైట్ ఉన్నాయి ఆ వినాయకులన్నీ కూడా బాసర బ్రిడ్జ్ తరలించడం జరిగింది. ఈసారి ముఖ్యంగా మనకు వాటర్ బాగా రావడం వల్ల తర్వాత అంటే నిమజ్జనం చేయడానికి మంచి సమయం అంటే టైం దొరికింది. అదేవిధంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది, వీలైంది. సో అక్కడ ఒక 4 క్రేన్స్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు 2 క్రేన్స్ ఉండేవి, ఇప్పుడు 4 క్రేన్స్ పెట్టేసి ఒక సిస్టమేటిక్గా అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో అక్కడ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తర్వాత మున్సిపల్ కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, సో ఇతర జిల్లా అధికారులు కూడా అందరూ కూడా పాల్గొన్నారు సమన్వయంతో. అదేవిధంగా మనకు ప్రెస్ కానీ, మీడియా కానీ, లేకుంటే పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ కూడా తమ యొక్క తమంత సహకారం అందించడం జరిగింది. ముఖ్యంగా దుబ్బ నుంచి ప్రారంభమై చాలా శోభాయమానంగా ఈ యాత్ర జరిగింది. దీనికి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా కోఆపరేట్ చేశారు. వినాయకులు ఎవరైతే వినాయకుల కార్యక్రమాలు పెట్టిన వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళు కూడా తమంత సహకారాన్ని అందించారు. తొందరగా ముగించారు ఈసారి. ఇంతకుముందు కొద్దిగా లేట్ అయ్యేది, ఈసారి ఎర్లీగానే ముగింపు ఉత్సవం శోభాయాత్ర జరిగింది. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈసారి మంచి నిమజ్జనం చేసుకున్నాం. దానికి అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియదు. ఓకే సార్, అదేవిధంగా మరి ఏదైతే గణేష్ ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకున్నారో మరి అందరి సహకారంతో చాలా చక్కగా జరిగాయి మీరు అన్నట్టుగా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బతుకమ్మ సంబరాలు అనేటివి రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి బతుకమ్మ సంబరాల్లో భాగంగా చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు చీరల పంపిణీ గురించి. మరి చీరల పంపిణీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర ఏ విధంగా ఉంది, దాని గురించి తెలియజేయండి. ఓకే, ప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలామంది పేదవాళ్లకు ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా మన జిల్లా మొత్తంలో కూడా సుమారు 5 లక్షల కార్డ్స్ అబోవ్ ఉన్నాయి. దానికి 5,13,000 మంది మహిళలకు మనం అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకు, తర్వాత వాళ్ళు ఆ స్త్రీలందరికీ కూడా మనం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ మన నిజామాబాద్ గోడౌన్కు తరలించడం జరిగింది. సో వాటిని 18th, 19th, 20th of September ఈ 18, 19, 20 తేదీల్లో కూడా సెప్టెంబర్లో మనం గ్రామస్థాయిలో ఒక్కొక్క షాప్ వారిగా ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గ్రామస్థాయి అధికారి, విఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ వాళ్ళను మనం నామినేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు అక్కడ ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది 18, 19, 20 సెప్టెంబర్ నాడు. సో ఇప్పుడు మనం మండలాలకు నిన్ననే తరలించడం జరిగింది, ఇంకా కొన్ని మండలాలకు ఈరోజు తరలించడం జరుగుతుంది. సో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డులో ఉన్న వివరాలను బట్టి వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత ఎఫ్ఎస్సి కార్డు, ఆ రెండు కూడా తీసుకెళ్లి చూపించేసి అక్కడ తీసుకోవచ్చు. సో ఒక రెండు షాప్స్ ఉంటే రెండు షాప్స్ నుంచి 2 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి గ్రామానికి ఒక
గ్రామస్థాయి అధికారి వీఆర్ పంచాయత్ సెక్రటరీ, తర్వాత కింది స్థాయి అధికారైన ఇతర యాక్టివ్ ఉన్న ఏఈఓస్ కానీ ఇంకెవరైనా కానీ అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సూపర్వైజర్ ఆఫీసర్స్ కూడా కొంతమందిని మనం ఆర్ఐ కానీ లేకుంటే సీనియర్ అసిస్టెంట్స్ కానీ ఎంపీడీఓలు లేకుంటే తహసీల్దార్స్ ఇలా అంతా సూపర్వైజ్ చేస్తున్నారు. సో వీళ్ళు 18, 19, 20 తేదీలో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్గా 18, 19 రెండు రోజులు, ఏదైనా మిగిలిపోయి ఉంటే 20 తారీఖు నాడు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు తర్వాత సివిల్ సర్వీస్ శాఖ సిద్ధంగా ఉంది. అంత వాళ్ళ ఆధ్వర్యంలో కూడా గైడెన్స్ తర్వాత ఏ విధంగా పంపిణీ చేయాలనేది సూచనలు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ అందరూ రెడీ ఉన్నారు. ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయినాయి. మండల్ హెడ్ క్వార్టర్ నుంచి తహసీల్దార్ ఆధ్వర్యంలో కూడా మళ్ళీ గ్రామస్థాయిలో ప్రతి షాప్ వైజ్గా కౌంటర్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ గ్రామస్థాయిలో కూడా ఒక చిన్న స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉండాలని వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ సిద్ధంగా చేసుకున్నారు. రూట్ మ్యాప్స్ అంతా కూడా క్లియర్గా ఉన్నాయి. సో అందరు కూడా ఒక క్యూ పద్ధతిలో క్రమ పద్ధతిలో రావాలి. వచ్చి అక్కడ మీరు ఆ బట్టలు తీసుకోవాల్సిందో, దాన్ని తీసుకొని ఆనందంగా ఉండాల్సిందని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైనా ప్రూఫ్ ఉండాలి మీరేం తెరవడానికి, తర్వాత ఎఫ్ఎస్సి కార్డు దాంట్లో మీరే సభ్యులని చెప్పడానికి. సో నిజామాబాద్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకు 50 డివిజన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా డిఫరెంట్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. వాటి యొక్క వివరాలు కూడా ఎక్కడెక్కడ ఏ షాప్ సంబంధించిన లబ్ధిదారులు ఎక్కడ తీసుకోవాలనేది ముందుగానే ప్రకటించడం జరుగుతుంది. అవన్నీ కూడా త్వరలో అంటే మీకు వెంటనే ప్రకటించడం జరుగుతుంది. సో మున్సిపల్ ఒక అర్బన్లో మాత్రం కొంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. దీనిలో మిక్మా సిబ్బంది, ఇతర నిజామాబాద్ అర్బన్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది కూడా దానిలో పాల్పంచుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యక్రమం. ఎందుకంటే పేద గత అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో కూడా రంజాన్కు తర్వాత క్రిస్మస్ కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా బతుకమ్మ కూడా ఈసారి గ్రాండ్గా నిర్వహించడానికి చర్యలు తీసుకున్న ప్రభుత్వం. సో ఇంత పెద్ద ఎత్తున మనకు 5 లక్షల ఎబో ఉండవచ్చు చిల్లరు, 5.13 లాక్స్ వరకు మనం చర్యలు పంపిణీ చేస్తున్నాము. సో దాంట్లో అన్ని ఎఫ్ఎస్సీ కార్డ్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రం పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో 18 ఇయర్స్ ఎబో ఉండాలి. సో ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత వాటిని పరిష్కరిస్తారు. సో దీంట్లో అంటే 4 డిజైన్స్ ఇచ్చారు. 4 డిజైన్స్ అండ్ కలర్స్ వెరైటీస్ ఉన్నాయి. సో అలా ఒక్కొక్క బంచ్ 180, 160 వరకు ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. సో తరలించడం కూడా చాలా ఈజీ అయిపోయింది, పెద్ద ఇబ్బంది లేకుండా. సో ఇది మనం స్వాగతించాల్సిన అంశం. ఓకే సార్, అదేవిధంగా మరి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ సంబరాలు అనేటివి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి అయితే మనం చూస్తున్నాము, గవర్నమెంట్ పరంగా చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద ఎత్తున అంటే నిజామాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మన నిజామాబాద్ నగరానికి సంబంధించి బతుకమ్మ సంబరాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి కదా, మరి రెవెన్యూ సిబ్బంది ఎంతమంది పాల్గొనబోతా ఉన్నారు, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు మరి? సో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం కూడా ప్రభుత్వం దాదాపు 3-4 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. జిల్లా అధికారులకు, ఇతర అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నిన్ననే మనకు ప్రగతి భవన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బతుకమ్మకు శారీస్ పంపిణీ చేయడం, రెండవది ఈ బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా చేసుకోవడం, బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం. సో దానికి మనం ప్రగతి భవన్ పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ పక్కన కరెక్ట్ గ్రౌండ్లో కూడా ఈ ఏర్పాటు చేస్తున్నాం. సో 27వ తారీఖు నాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కూడా మనము చాలామందిని అంటే మెప్మా సిబ్బంది, నిజామాబాద్ కార్పొరేషన్ మెప్మా సిబ్బంది సుమారు 2000 వరకు పాల్గొనాలని, తర్వాత ఐకేపీ డిపార్ట్మెంట్ నుంచి అంటే డిఆర్డిఓ ఆఫీస్ వాళ్ళు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశా వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, తర్వాత వివిధ సంఘాల నుంచి టీచర్ సంఘం లేకుంటే ఇతర సంఘాల నుంచి ఎన్జిఓస్ కావచ్చు, కార్పొరేషన్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా మహిళల్ని తీసుకురావాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా ఐసీడిఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు లేకుంటే ఆయాలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చాలామందిని తీసుకు గ్యాదర్ చేయడానికి వాళ్ళందరికీ నిన్న కరెక్ట్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం సుమారు 5-6 వేల మందిని మనం తరలించేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న కరెక్టర్ గ్రౌండ్లో ఒక గ్రాండ్గా వేదిక నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ కూడా తెలంగాణ రాష్ట్ర మనం యొక్క గర్వించదగ్గ ఏవైతే మన వంటకాలు ఉన్నాయో ఆ వంటకాలతోటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఆ ఫుడ్ను ఫెస్టివల్ను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అక్కడే నిమజ్జనం ఏర్పాటు కూడా మనం చేయడం జరుగుతుంది, ప్లాన్ చేశాం. సో మన అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మహిళా సిబ్బందిని కూడా అక్కడికి రావాల్సిందిగా టీఎన్జీఓస్ కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో
ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే కూడా అందరూ వచ్చి దాన్ని పాల్గొని, మన పండుగ ఇది, మన రాష్ట్రం మన పండుగ, సో దీన్ని మనం విజయవంతం చేయాలి. ఈ బతుకమ్మ అనేది మనకు తెలుసు యాక్చువల్ న్యాచురల్గా వచ్చే పండుగ ఇది. దీనిలో ప్రకృతి సిద్ధమైన మన ఏదైతే అనేక రకాల పుష్పాలు కానీ లేకుంటే ఆకులు కానీ ఉన్నాయో అవన్నీ మా పువ్వులతోటి మనం అలంకరిస్తుంటాము. ఇది ఒక యూనిటీ మహిళల్లో ఒక సంఘటన చేస్తుంది. అదేవిధంగా ఇవన్నీ తీసుకెళ్లి మనం చెరువులో నిమజ్జనం చేస్తుంటాం కాబట్టి ఆ చెరువులో నిమజ్జనం చేసినప్పుడు చెరువులో ఉన్న అనేక రకాల క్రిమి కీటకాలు కానీ లేదా ఇంకా దాన్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది మనం నానుడి. సో ఈ నేను చిన్నప్పుడు చూసేవాడిని చాలా చాలా గ్రాండ్గా చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మన ఎంపీ గారు చాలా దీన్ని పకడ్బందీగా తీసుకొచ్చేసి చాలా ఫేమస్ తీసుకొచ్చారు, అంటే మళ్ళీ దానికి పునర్జీవనం తీసుకొచ్చారు. దీనివల్ల ఇప్పుడు దేశ విదేశాలు కూడా మనం చూస్తున్నాం ప్రచారం, అంటే టీవీలో కానీ మీడియాలో కానీ ప్రసారం బాగా ప్రచారం జరుగుతుంది, ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇది అందరికీ తెలిసిపోతుంది. సో దీంట్లో ఉన్న మెయిన్ ఏంటంటే ఇది ఒక వైపు. రెండోది బతుకమ్మ అనేది మనము బేటీ బచావో బేటీ పడావో అన్నాం కదా, బేటీ బచావో అనేది నథింగ్ బట్ మహిళల్ని మనం గౌరవించాలి రక్షించాలి అనేది దీంట్లో కాన్సెప్ట్ బతుకు అమ్మ అనేది అది. సో ఈ విధంగా అంటే అనేక రకాల సైంటిఫిక్ కానీ లేకుంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ పండుగ నిర్వహించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో రెండవ పార్శ్వం ఏంటంటే పాటలు. సో మనకు సామాన్యమైన జనపదాలు ఈ ఎవరు దీనికి లిరిక్స్ రాసేవాళ్ళు కానీ లేకుంటే ట్యూన్ చేసేవాళ్ళు లేరు, కానీ ఇది చాలా అద్భుతమైన పాటలు. దానికి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా అందరూ కూడా దానికి ఎన్నిసార్లు విన్నా కూడా దాని యొక్క పారవశ్యం అనేది మనం మర్చిపోలేనిది. కాబట్టి ఈ పండుగ మన పండుగ, మనం గర్వించదగ్గ పండుగ. దీన్ని ప్రభుత్వం సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందం, అందరికీ మార్గదర్శకం. దీని యొక్క ఈ కార్యక్రమం చేస్తున్నందుకు దీన్ని ఇప్పుడున్న పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది, అంటే దీని యొక్క గొప్పతనం ఏంటి, దీనివల్ల మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం, ఏ విధంగా మన కల్చర్ కాపాడబడుతుంది, మన అస్తిత్వం ఉంటుంది, మన గుర్తింపు ఉంటుంది మన తెలంగాణ అనేది. సో మన భాష కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన పండుగలు కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని, మన అస్తిత్వాన్ని, మన ఎగ్జిస్టెన్స్ మనం కాపాడుతాయని చెప్పేసి మనం ఇంకొచ్చు ప్రభుత్వానికి మనం ఈ కార్యక్రమం చేపట్టి చేస్తున్నందుకు మనం కృతజ్ఞత చెప్పుకోవచ్చు. సో దీని అందరం గ్రాండ్గా నిర్వహించుకోవాలి, అందరూ మహిళలందరూ పాల్గొనాలి, మహిళా ఉద్యోగులు కావచ్చు ఎవరైనా కూడా వెల్కమ్, అందరు చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మిగతా ప్లేసెస్లో కూడా మనం ఇల్యూమినేషన్ చేయిస్తున్నాం. ఎక్కడైతే ఈ నిమజ్జనం చేసే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో కూడా ఇల్యూమినేషన్ చేయించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామాలు ఉన్నారు, గ్రామాల్లో కూడా అక్కడక్కడ ఉన్న చెరువుల దగ్గర కూడా లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఇకపోతే బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, బ్యారికేడింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియక అందులో చీకట్లో ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి మా సిబ్బంది కూడా, రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తారు, పోలీసు సిబ్బంది సహకరిస్తారు, ఇతర గ్రామ పంచాయతీ కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి అనేక ఏర్పాట్లు అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచడం, సో నిమజ్జనం చేయడానికి వాటర్ కానీ లేకుండా ఇంకా అబ్స్టకల్స్ లేకుండా చూడడం, లైటింగ్ పెట్టడం అనేది చాలా అవసరం. సో దీన్ని గ్రాండ్గా నిర్వహించుకోవాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే సార్, ఓకే. ఇక ఈ సంబరాల విషయాన్ని పక్కన పెట్టేస్తే చాలా చక్కగా ప్రతి ఒక్కరు, అంటే రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరు పాల్గొంటారు, వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహిస్తారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చాలా డిసిప్లైన్ గా మొన్న నుంచి, అంటే గత 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తానే ఉన్నాం, ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా చాలా చక్కగా తన విధులను అంత పర్ఫెక్ట్ గా మీరందరూ కలిసి ప్లాన్ చేసుకుని వెళ్తా ఉంటారు. ఇక మరి రేషన్ దుకాణాల విషయానికి వస్తే, రేషన్ దుకాణాల్లో ఏదైతే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ పాస్ మిషన్ పంపిణీ అనేది చేపడతా ఉన్నారు కదా, మరి ఇప్పుడు నిజామాబాద్ నగరానికి అంటే డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ అయిన తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ కూడా సాగింది. ఇప్పుడు మరి నిజామాబాద్ నగరంలో అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, ఎన్ని ఈ పాస్ మెషిన్లు అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది, ఎప్పుడు ఏ విధంగా జరగబోతా ఉంది? ఓకే, జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వం, ఇది కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమం, అంటే ప్రజలకు పారదర్శకంగా తర్వాత మంచి సేవలు అవినీతి లేకుండా సేవలు అందించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. రాష్ట్ర ప్రభుత్వం మన ఈ పాస్ మిషన్స్ పంపించడం జరిగింది. గత 3 రోజుల నుంచి అంటే మంగళవారం, బుధ, గురువారం 3 డేస్ కంటిన్యూస్గా న్యూ అంబేద్కర్ భవన్లో తహసీల్దార్లకు తర్వాత ఇతర రేషన్ షాప్ డీలర్లందరికీ కూడా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళకు ఆ ఈ పాస్ మిషన్లు పంపిణీ చేయడం కూడా జరిగింది. 751 షాప్స్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి, అన్ని షాప్స్ కూడా ఈ వీటిని పంపించడం జరిగింది. ఇవన్నీ వెళ్ళిన తర్వాత మండల స్థాయికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రతి షాప్ దగ్గర కూడా వీటితో పాటు ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది, ఆ వెయింగ్ మిషన్ కూడా
ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు కూడా వెయింగ్ మిషన్ ఇచ్చిన తర్వాత మరొక శిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా నిర్వహించడం జరిగింది, మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. అక్కడ వీటిని సద్వినియోగం చేసుకుని అక్టోబర్ 1 నుంచి ఈ ఈపాస్ మిషన్లు వాడేలా మంచి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అది అమల్లోకి వస్తుంది. దీనివల్ల పారదర్శకత ఉంటుంది, అవినీతి లేకుండా ఉంటుంది, ప్రజలకు అందాల్సిన బియ్యం సక్రమంగా చేరుతుంది. సో ఇది కాకుండా కస్టమ్ బిల్లింగ్ కానీ ఇతర అన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక ట్రాక్లోకి వస్తాయి. సో మనకు ప్రభుత్వం ఈ ఈ పాస్ మిషన్ చేసి ప్రజలకు, తర్వాత ప్రభుత్వానికి కూడా అంటే అవినీతి లేకుండా మంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు మంచి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, డీలర్స్ కూడా చాలా మంది నిజాయితీగా పనిచేసే వాళ్ళకు, ఇలాంటి ఇబ్బంది లేని వాళ్ళకు దీంట్లో చాలా హ్యాపీగా వాళ్ళు పనిచేసుకొని ముగించుకుంటారు, ఇలాంటి వాళ్ళకు చెడు పేరు రాదు. సో అందరూ కూడా దీన్ని మనం స్వాగతించాలి ఈ కార్యక్రమాన్ని. ఓకే సార్, అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా పెద్ద పని అనే చెప్పుకోవచ్చు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది, ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, అసలు దీన్ని ఏ విధంగా షెడ్యూల్ చేసుకుంటున్నారు? ఇది ఇంకా అంటే ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో ఇది కూడా భాగం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం గురించి రాష్ట్ర స్థాయిలో చాలా కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో ఆర్డీఓస్ను, డిప్యూటీ కలెక్టర్స్, అందరి కలెక్టర్స్ కూడా ఒక జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో తన యొక్క సుదీర్ఘంగా 7 గంటల పాటు మీటింగ్ తీసుకొని ఓపిక్గా ప్రతి అంశం క్షుణ్ణంగా చర్చించి సలహాలు, తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సలహాలు తీసుకున్నారు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎలా చేస్తే బాగుంటుంది, రెవెన్యూ రికార్డులు ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, 1936 తర్వాత ఎప్పుడు కూడా రీసర్వ్ జరగలేదు, రెవెన్యూ రికార్డుల గురించి పెద్దగా అంత పెద్ద ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు 3 నెలల నుంచి అంటే 3 నెలల కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం నిర్దేశించింది. సెప్టెంబర్ 15 అంటే నిన్ననే ప్రారంభమైంది. సో సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు 3 మంత్స్, 90 డేస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో జిల్లా కలెక్టర్ గారు మంచి శిక్షణ కార్యక్రమాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న బీఆర్లు, బీఆర్లకు మంచి శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రతి మండలంలో కూడా 2 టీమ్స్ కనీసం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలో, రెండోది నాయబ్ తహసీల్దార్, దట్ ఈస్ డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో కూడా 2 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే రెవెన్యూ గ్రామాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ 3 టీంలు లేదా ఇంకా పెద్ద ఉంటే 4 టీంలు అంటే తక్కువగా వేయడం జరిగింది. సో దీంట్లో ప్రతి టీంలో కూడా తహసీల్దారు, అక్కడ ఉన్న స్థానిక విఆర్ఓ, ఇతర విఆర్ఓస్, విఆర్ఈస్, ఇంకా ఎవరైనా ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే అక్కడ సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దారు, అక్కడ ఒక ఆర్ఐ, అక్కడ విఆర్ఓస్, విఆర్ఈస్. సో ఎక్కడన్నా సబ్జెక్టు అంటే అవసరాన్ని బట్టి అక్కడ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కూడా సిబ్బంది లేని పక్షంలో వాళ్ళని చేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి మండలాన్ని రెండు టీములుగా ఏర్పాటు చేసి వాళ్ళు గ్రామాన్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క గ్రామాన్ని కనీసం 10 రోజులు మనం నిర్ణయించుకోవడం జరిగింది. 10 డేస్ షెడ్యూల్ కూడా అడ్వాన్స్ ప్లాన్ చేశారు, ఆ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. నిన్న మనం పేపర్లు కూడా చూసాం, పేపర్లు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ షెడ్యూల్ ప్రకారం ఎక్కడ ఏ రైతు ఏ గ్రామంలో ఉన్నా కూడా, వాళ్ళ భూమి ఎక్కడ ఉన్నా కూడా, వాళ్ళు తన యొక్క షెడ్యూల్ చూసుకొని ఆ టైంలో అక్కడ గ్రామంలో అందుబాటులో ఉంటే వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కావడానికి వీలవుతుంది. దీనికి గ్రామ సమన్వయ, రైతు సమన్వయ సమితులని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అధికారికంగా. ఆ సమన్వయ సమితులు కూడా తమ యొక్క పాత్రను నిర్వహిస్తున్నాయి. వారు ప్రజలకు అవగాహన కల్పించడం, రైతుల్ని ఉత్తేజపరచడం, ఈ దీని యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం, అదేవిధంగా వారు దీని నుంచి వాళ్ళ యొక్క పంట కాలం నిర్ణయించుకోవడం, తర్వాత ఏ పంటలు వేయాలి, అదేవిధంగా ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది వాళ్ళ గ్రామస్థాయిలో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని రైతుల్ని సంఘటితపరచడం. తర్వాత వాళ్ళు పంటలు వేసిన తర్వాత దాంట్లో ఎలాంటి మంచి మెలకువలు పాటించడము, తర్వాత దిగుబడి ఏ విధంగా అధిక దిగుబడి సాధించడం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పంట ఉత్పత్తి అయిన తర్వాత, దిగు కోతలకు వచ్చిన తర్వాత దాన్ని మంచి రేటుకు అమ్ముకోవడానికి ఏర్పాట్లు కల్పించాలి, అదేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా దాన్ని మేము ముఖ్యంగా ఇవన్నీ కార్యక్రమాల కోసం రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేయడం అంది. ఇక్కడ రెవెన్యూ కార్యక్రమంలో వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు, ప్రజల్ని మమేకం చేస్తారు, ఇది మన పని అనుకుంటారు, ఏదో ప్రభుత్వ అధికారులు వచ్చి పనిచేసుకుంటున్నారని కాకుండా అందరూ భాగస్వామ్యం అయితే ఇది విజయవంతమవుతుంది, మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిసారి మీకు తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం ఉండదు. మీ రికార్డు ప్యూరిఫై అయితే మీకు అనేక రకాల లాభాలు ఉంటాయి, మీకు తెలుసు, మంచి లోన్స్ తీసుకోవచ్చు,
వివాదాలు లేకుండా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, హ్యాపీగా ఉంటారు. మీ యొక్క టెన్షన్స్ పోతాయి, మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండదు. అదేవిధంగా దీన్ని బట్టి మన ప్రభుత్వం ఇప్పుడు ఎకరానికి 4,000 ఒక సీజన్కి ఇవ్వడం జరుగుతుంది పండు. ఆ విధంగా ప్రతి అంటే సంవత్సరం 2 పంటలకు 8,000 చొప్పున ఎకరానికి రావడం జరుగుతుంది. ఇది మంచి ఇన్పుట్ కాబట్టి మీ రికార్డు ప్రక్షాళన అయితే, ప్యూరిఫై అయితే, క్లియర్గా ఉంటే, సమస్య లేకుండా, వివాదాలు లేకుండా ఉంటే మీకు ఆ డబ్బు వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఎక్కడున్నా కూడా ఆ షెడ్యూల్ ప్రకారం దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న రైతులందరికీ, మీ భూములు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఆ సిబ్బందిని మీరు ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయ్యి తెలుసుకొని వాళ్ళకు మీ యొక్క వివరాలు, మీ సమస్యలు ఉంటే సమస్యలు లేకుంటే లేవని వాళ్ళు ఇచ్చే కాగితము తీసుకొని మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ సిబ్బంది అంతా కూడా నిన్న ప్రారంభమైంది. నేను ఒక 5 గ్రామాలు సందర్శించడం జరిగింది, 4 మండలాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ అందరూ అంటే డిప్యూటీ కలెక్టర్ రమేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా తమ స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుంది. సో తహసీల్దార్ టీమ్ లీడర్స్ ఉన్నారు మనకు ఆల్రెడీ ఇదివరకు ఇక్కడ ఈ కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా గత 2 మంత్స్ బ్యాకే మనం ప్రారంభించడం జరిగింది. సజావుగా కార్యక్రమం పూర్తయింది కాబట్టి అందరికీ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తోటి మంచి ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మనం ఒక 1B ప్రతినిధి తీసి రైతు ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకు తన వద్దకే ఒక కాగితం ఇస్తున్నాం. అంటే రెవెన్యూ రికార్డులో ఈ విధంగా మీ యొక్క వివరాలు ఉన్నాయి, మీ సర్వే నంబరు, విస్తీర్ణం, ఏ విధంగా మీ పేరు ఇలా ఈ విధంగా ఉందని మనం ఒక ప్రింట్ చేసే ప్రింటెడ్ కాపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని చూసుకొని సరి చూసుకొని పరిశీలించుకొని ఎవరికైనా తెలియకుండా తెలుసుకొని తమ యొక్క అంగీకారం కానీ అనంగీకారం కానీ అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ కానీ చెప్పేసి దానిలో రాయడం, వాళ్ళు రాయలేకుంటే వచ్చి మా దగ్గరనే కూర్చుంటే అక్కడ టీమ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు, మీ యొక్క సమస్య చెప్తే రాసుకుంటారు. సో అవన్నీ మళ్ళీ మీరు మీ అబ్జెక్షన్స్ కానీ లేకుంటే అంగీకార పత్రం కానీ మాకు ఇస్తే మీ అంగీకారం ఉంటే ఓకే, అంగీకారం లేకుంటే వాటిని మనము ఏవైతే సమస్యలు మీరు చెప్పారో వాటిని చట్ట ప్రకారం మాత్రమే చట్టానికి రూల్స్కు లోబడి మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి అవినీతి కానీ లేకుంటే ప్రలోభాలు కానీ లేవు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ మీరు కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేస్తే మీ యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉంది. సో దీనికి మంచి స్పందన వచ్చింది, రైతులందరూ రావడం జరిగింది, వాళ్ళ యొక్క పాస్బుక్స్ అవన్నీ తీసుకుంటూ రావడం జరిగింది. వాటిని తర్వాత దీంట్లో కొన్ని పేరు కరెక్షన్ ఉండొచ్చు, రైతు యొక్క పేరు మార్పు ఉండొచ్చు, సర్వే నెంబర్ తేడా ఉండొచ్చు, తర్వాత విస్తీర్ణంలో మార్పు ఉండొచ్చు, లేదు తన యొక్క పట్టానా లేకుంటే గవర్నమెంట్ భూమి అనేది తేడాలు ఉండొచ్చు. సో ఈ విధంగా ఎలాంటి మార్పులు ఉన్నా కూడా దాంట్లో మనం చేయడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైనా పట్టదారు మరణిస్తే ఆ పట్టదారు యొక్క వారసులు మా యొక్క వివరాలని ప్రభుత్వం అక్కడ మన రెవెన్యూ సిబ్బంది విచారించి చట్ట ప్రకారం మీకు పౌతీ చేయడం జరుగుతుంది, మ్యూటేషన్ చేయడం జరుగుతుంది, ఆర్డర్ సమన్ చేస్తారు, రికార్డులో అప్డేట్ చేస్తారు, పేర్లు ఇస్తారు. సో ఈ విధంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పాస్బుక్లు ఏవైతున్నాయో అవన్నీ వెళ్ళిపోతే కొత్త పాస్బుక్లు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఈ డిసెంబర్ తర్వాత. అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, తర్వాత ఎలాంటి ఫేక్ కానీ లేకుంటే ఫేక్ కానీ డూప్లికేట్ తయారు చేయకుండా ఒక మనం కరెన్సీ నోట్ లాగా సిస్టమేటిక్గా సెక్యూర్డ్గా ఉంటాయి. ఇవి చిన్నగా తర్వాత వాటర్లో కూడా తడవవు, తర్వాత చిన్నగా ఉంటాయి, మనం జస్ట్ మన పాకెట్లో పెట్టుకొని వెళ్ళడానికి అనుకూలంగా ఉంటాయి. సో ఇంత ఈ కార్యక్రమం డిసెంబర్ తర్వాత వస్తుంది. ఈ రికార్డులు ప్రక్షాళన అయిన తర్వాత మీరంతా కూడా గ్రామ సభలో మళ్ళీ ఈ వివరాలని చదువుతారు. అంటే ఈ విధంగా మీరు మొదట్లో ఈ విధంగా ఉండేది, మీరు ఇచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ ఈ విధంగా ఇచ్చారు, మేము సర్టిఫై అంటే వెరిఫై చేసి మళ్ళీ దీన్ని రెక్టిఫై చేశాము, కొత్త పహాని ప్రకారం ఈ విధంగా ఉన్నాయి మీరు చూడని చెప్పేసి మళ్ళీ గ్రామ సభ పెట్టి చదవడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో వాళ్ళంతా చదువుకున్న తర్వాత చూసుకొని వాళ్ళ సంతకం పెట్టి మాకు ఇస్తే అందరూ రైతుల సంతకాలు తీసుకున్న తర్వాతనే ఆ గ్రామం పూర్తి ప్రక్షాళన గావించబడిందని చెప్పేసి ఎలాంటి దోషాలు లేవని చెప్పేసి నిర్ధారణకు వచ్చి తహసీల్దారు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా వాటిని అమలు చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈ రెవెన్యూ ఎర్రర్ ఫ్రీ విలేజ్గా మనం డిక్లేర్ చేయడుతుంది, దోషరహితమైన రెవెన్యూ గ్రామంగా మనం డిక్లేర్ చేస్తాం.
ఓకే సార్. ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి మనం చూసాం లాస్ట్ ఇయర్ దసరా నుంచి కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పడడం జరిగింది కదా, మరి ఇక రెవెన్యూ మండలాల్లో రెవెన్యూ ఆఫీసులు ఉన్నాయి కదా, ఈ ఆఫీసులలో బయోమెట్రిక్ విధానం అనేది ప్రారంభమైంది, మరి ఇంకా ఎక్కడైనా జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఆఫీసులలో బయోమెట్రిక్ విధానం కానివ్వండి, అదేవిధంగా ఆన్లైన్ విధానం కానివ్వండి, ఏమైనా పెండింగ్ ఉండడం అనేది ఏదైనా జరిగిందా? అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో బయోమెట్రిక్ విధానం అనేది సక్సెస్గా జరుగుతుంది. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల సిబ్బంది యొక్క హాజరుతనం పెరిగింది, జవాబుదారితనం పెరిగింది, ఎవరు కూడా ఎస్కేప్ కాకుండా డ్యూటీలకు సకాలంలో హాజరు కావడానికి ఇది మంచి ప్రయత్నం. సో ఇది అన్ని డిపార్ట్మెంట్లకు దీన్ని వర్తింపజేశారు. సో అన్ని డిపార్ట్మెంట్ల పరిస్థితి మరి ఎలా ఉందో తెలియదు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం సక్సెస్గా జరుగుతుంది. దీనికి అక్కడున్న ఆఫీస్ ఇన్ఛార్జ్ వెళ్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. సో మనకు తెలిసిపోతుంది, అంటే మంత్లీ ఒకసారి మనం చెక్ చేసినా కూడా ఎవరు ఎప్పుడు వచ్చారనేది క్లియర్గా తెలుస్తుంది. సో దాంతో అందరూ కూడా కొంత అలర్ట్ అయిపోయారు, అందరూ కూడా టైంకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమంగా మనం భావించవచ్చు. ఓకే వినోద్ కుమార్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా విశ్లేషించినందుకు వ్యూవర్స్ తరఫున, విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే రికార్డుల ప్రక్షాళన కానివ్వండి, అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీ కానివ్వండి, ముఖ్యంగా రేషన్ కార్డుల్లో ఈ పాస్ మెషిన్ల పంపిణీ, అదేవిధంగా వారికి ఇచ్చిన ట్రైనింగ్ విధానం, వీటన్నిటి మీద ఆర్డీఓ గారు ఇచ్చిన సమాధానాలు, ఇక మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.